చెప్తున్నాం చంద్రగిరి రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన కూడా చివరిటి భాస్కర్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన, ఆయన యొక్క గతంలో పరిస్థితిని చూసినప్పుడు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. అదే విధంగా మహిళా యూనివర్సిటీలో పెట్టారు, మహిళా యూనివర్సిటీలో చివరిటి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నత అధికారులుగా ఉన్నారు. వాళ్ళ సిస్టర్ అనుకుంటా, వాళ్ళ సిస్టర్ మహిళా యూనివర్సిటీలో ఉన్నత అధికారిగా ఉన్నారు. అసలు మహిళా యూనివర్సిటీని ఎందుకు పెట్టారు? ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా, ఆర్ట్స్ కళాశాల ఉంది కదా, మరి మహిళా యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? గతంలోనే మేము దీన్ని అడిగాం స్ట్రాంగ్ రూమ్ వద్ద, అదే మేము అడుగుతున్నాం. మీరు భద్రత ఎందుకు పెంచలేదు? ఈవీఎంలు గతంలో మీరు చెప్పారు, మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, మీ మనిషిని నన్ను మేము ఇచ్చాం. ఇప్పుడు కూడా మా పులివద్ది నాని అన్న గారు అక్కడ ఏదైతే ఈవీఎం మిషన్ లో భద్రపద స్ట్రాంగ్ ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ వద్ద సీల్ వేస్తున్నారా లేదా చూసుకునేదానికి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. యథార్థిగా 100 మంది ఎక్కున్నారండి లోపల, ఆ గేటు ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు. మీడియా సోదరులు కూడా వచ్చారుగా, మీరు కూడా చూశారు కదా. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడున్న చంద్రగిరి రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అయినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్లు నిర్వహించాం. ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఎలక్షన్ ముందు వాళ్ళ యొక్క అరాచకాలు, ఎలక్షన్ తర్వాత వాళ్ళ అరాచకాలు మీరు గమనించండి. మొన్నటి వరకు మాకే ఓట్లు పడుతున్నాయన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైనా గెలవచ్చన్నారు, తర్వాత దాడులు చేపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఒకరిద్దరు ఉన్నారు, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు మారకపోతే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎలక్షన్లు జరుగుతాయి, కానీ ప్రజాస్వామ్యం శాశ్వతం, వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థను గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల తీర్పును గౌరవించండి. అంతేగాని మా వాడే గెలవాలి, మా కులపాలే గెలవాలంటే కుదరదు. ప్రజలు తీర్పిచ్చారు, ఆ తీర్పును శిరసావహించాల్సిన బాధ్యత మా మీద ఉంది, వాళ్ళ మీద ఉంది. మేము అక్కడికి వచ్చిన తర్వాత మేము అదే డిమాండ్ చేస్తాం, శాంతి భద్రత కల్పించడంలో, ఇక్కడ మహిళా యూనివర్సిటీ భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమైనారని మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ కూడా ప్రశ్నిస్తాం, అదే నిరసన వ్యక్తం చేస్తున్నాం. అక్కడ నిరసన వ్యక్తం చేస్తాం అంటే మీరు చూసేమంటారు, ఆ దాడిని చూసిన తర్వాత గుణశేఖర్ గారు అనే వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు, ఆ సంఘటన చూసిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు చూసిన తర్వాత, చీ ఈ దళిత పార్టీలో నేను ఒక్క క్షణం కూడా ఉరగద్దని అక్కడే రిజైన్ చేశారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఊన్స్తున్నారంటే, వాళ్ళ పార్టీ నాయకులే ఇంత దళితపు రాజకీయాలు చేస్తున్నారని కాకరించి ఊన్స్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. విలేకరులుగా ఎంత దౌర్జన్యం జరిగిందో, ఎంత దుర్మార్గం జరిగిందో, ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారనేది మీరు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఎంత కీలకం. ఒక ఓటర్ వాళ్ళు కష్టపడి దేశ విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తే, ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఓటేస్తే ఆ ఓటు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఆ ఈవీఎం సెటర్ కాడ ఎవడైనా పోవచ్చు ఎవడన్నా రావచ్చు అన్నట్టుంది. ఆ కార్ ఎలా వెళ్ళింది, వాళ్ళంతా ఎలా వెళ్ళి, వాళ్ళకి ఏమైనా పాసులు ఇచ్చారా? ఒకడేమో డైర్ వేసుకున్నాడు, ఒకడేమో తాగేస్తున్నాడు, లిక్కర్ బాటిల్ వెళ్ళాయి, మద్యం మధ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ భద్రపరిచే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ గారు భద్రపరిచే ప్రాంతం వరకు తీసుకెళ్లారంటే ఎక్కడో లోపం ఉంది. ఈరోజు ఆ కారులో సుత్తులు, రాడ్లు, కత్తులు ఉంటే పెద్ద పెద్ద రాళ్ళు. నాని గారు చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి, చంపబడి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది అంటే మనుషులు అందరినీ చంపేస్తారా? పోటీ చేసిన వాళ్ళు చంపేస్తారా? 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లే లేకుండా చేస్తారా? ఏంటి మీ వృత్తి, ఏంటి మీ ఆలోచనలు? గతంలో మీ బాబాయ్ చంపేశారు, అదే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తున్నారా ఏంటి? వ్యాప్తంగా ఎవరండి వాళ్ళంతా, ఎవరు వాళ్ళు ఇంత దుర్మార్గంగా? మళ్ళా
వంటి నాయకుల మీద, కార్యకర్తల మీద శాంతియుతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఆడికి వచ్చిన వాళ్ళ మీద ఇష్టానుసారంగా రక్త గాయాలయ్యేటట్టు, కుట్లు పడేటట్టు కొట్టారు. మరి నిజంగా మీరు ముందే ఆ పని చేస్తుంటే ఆ తాగుబోతుల్ని, ఆ రౌడీల్ని, వాళ్ళందరినీ ఆపుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఇదే మోహిత్ రెడ్డి మొన్న బ్రాహ్మణ కాలనీలో ఫైరింగ్ దాకా తీసుకెళ్లారా లేదా? అతను అదే రాత్రి కూచువార్పల్లో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలలు బాగా కొట్టారు. తిరుపతిలో దొంగోట్లు యథేచ్ఛగా ఎవరైనా వస్తే వాళ్ళ మీద దాడులు, ఏంటి ఇది? గతంలో అధిక వైఎస్ఆర్సిపి మొన్నటి వరకు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పోలీసుల మధ్య చిచ్చు పెట్టారు, సివిల్ వార్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టుకునేలాగా పోలీసులు ఉసుగొల్పి మా మీద దాడులు చేపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నామని తెలిసింది, ఓడిపోతున్నామని తెలిసి వైసీపీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య చిచ్చు పెడతారా? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టక ముందు ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టిన తర్వాతే ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయేమో మాకు అర్థం కావడం లేదు. నగిరిలో చూస్తే నగిరిలో దాడులు, సూళ్ళూరుపేటలో దాడులు, పల్నాడులో దాడులు, తాడిపత్రిలో దాడులు. ఈరోజు భూమ అగ్నిప్రియ గన్మ్యాన్ ని తలలు పగలు కొట్టారు, తలలు ఎట్ట పగలు కొట్టారు చూశారుగా. ఈరోజు మీ ఇష్టం చిట్టు ఎక్కడ పడితే అక్కడ చిత్తూరులో, పుంగనూరులో, తిరుపతిలో, ఏంటి ఏంటి అలాచకాలు? చంపేద్దాం అనుకున్నారా ఏంటి? అంటే మీరు ఓడిపోతున్నామంటే ఎవరు ఉండకూడదా? ప్రజాస్వామ్యంలో గతంలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్యాన్ని కాపాడతా. ఏం కాపాడారు వీళ్ళు? ఏం కాపాడారు? అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ఓడిపోయేటప్పుడు ఒక విధంగా. మేము ఒకటే చెప్తాం, యువత పక్షాన మా కార్యకర్తలకి, మా యువతకి విజ్ఞప్తి చేస్తాం, కే వైసీపీ నాయకులు రెచ్చగొట్టే దూరంతో ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మనం తిరుపతిలో వాసులుగా, చంద్రగిరి వాసులుగా, గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడంతా రైతులు అండి, రైతు బిడ్డలు, గలాట్లు తెలియదు, రచ్చలు తెలీదు, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది చంద్రగిరి నియోజకవర్గంలో. చివరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆ పక్కనున్న చోట మోటా నాయకులు, ఏంటి అలాచకాలు? గతంలో చూస్తే తుమ్మలగుంట్లో అభ్యర్థి వస్తే వాళ్ళ మీద దాడులు చేశారు, మీడియాను కొట్టారు, పత్రికా స్వేచ్ఛ లేదు. చిత్తూరు జిల్లాని రెడ్ డాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎలక్షన్ జరగకముందే ఏజెంట్లు తీసుకెళ్లిపోతారు. నిన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివత్తి నాన్నగారిపై దాడిని తీవ్రంగా తెలుగుదేశం పక్షాన ఖండిస్తున్నాం. ఆ సంఘటన చూసిన తర్వాత మనం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, బీహార్లో ఉన్నావా, ఇంక వేరే ఏదన్నా ప్రాంతంలో ఉన్నావా అనే పరిస్థితి అనుమానం నెలకొని ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు చంద్రగిరి నియోజకవర్గం అన్నా తిరుపతి నియోజకవర్గం అంటే ఎక్కడా కూడా అరణ్యం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరిగేటివి. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. మొదటిసారి 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే అయ్యారు. దాదాపు ఆయన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో కానీ, మేము చూసిన 35 సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి కానీ ఇలాంటి సంఘటనలు చూస్తామని కల్లో కూడా అనుకోలే. హత్యా రాజకీయాలు ఏంటి అంటే పత్తిత్తుల్ని చంపేసే ఆలోచన ఈ ప్రాంతంలో వచ్చిందంటే దీన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? దీన్ని సహకరిస్తున్నది ఎవరు? వాళ్ళ ఆలోచన విధానానికి కారణం ఎవరు? ఇంత దుర్మార్గంగా మొదటి నుంచి మేము చెప్తున్నాం, తిరుపతి కేంద్రంగా, చంద్రగిరి కేంద్రంగా గంజాయి డ్రగ్స్ మాఫియాగా మారిపోయింది. యువతందరికీ గంజాయి ఇస్తున్నారు, మద్యం మంతులు నింపుతున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నావు కూడా అర్థం కాని పరిస్థితుల్లో తిరుపతి కేంద్రంగా జరుగుతుందని మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. నిన్న ఆ సంఘటన చూసిన తర్వాత ఎవరండి వాళ్ళు?
ఉంది, కొంతమంది సంబంధం లేదు. డాయర్లతో వచ్చారు పిల్లవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తామో కూడా వాళ్ళకి తెలియడం లేదు. కత్తులు, రాడ్లు, మద్యం బాటిళ్ళు, అంతకుముందే ఏమన్నా మత్తు గంజా ఏమన్నా తీసుకున్నారో మాకు అర్థం కావడంలా ఊగిపోతున్నారు. ఆ విజువల్స్ చూస్తే ఒక్కడికి కూడా స్థిమితం లేని విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు? రెడ్ శాండిల్ స్మగ్లర్గా చివరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి అతను వాళ్ళ తండ్రి ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు ఏంటి? వాళ్ళ యొక్క గతం నుంచి చెప్తారు, మేము ఒత్తుకుంటున్నాం రాజకీయంగా వీళ్ళందరినీ పెంచి పోషిస్తే ఈ ప్రాంతం మనుగడికే ప్రశ్నార్థకంగా మారుతుంది. వీళ్ళందరూ కూడా కేవలం కక్ష కార్పణ్యాలతో నిప్పివేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎవరన్నా ఎదురు దాడి చేస్తే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారంట. ఏమే ఎంతమంది చెప్తారో, ఎంతమందిని చెప్తారని మేము అడుగుతున్నాం. కత్తులు ఎత్తుకొని వస్తారా? కొట్టలు ఎత్తుకొని వస్తారా? అది ఈవీఎం సెంటర్, అక్కడ ఎంత భద్రత ఉండాలి? మందు బాటిల్తో ఆ కారు వస్తే, ఆ కారు లోపలుంటే అక్కడ చెకింగ్ లేదా? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తామో మేము అడుగుతున్నాం. మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎట్టంటే అటు కొట్టారు కదా మీరు. మరి నిజంగా మీరు నిఘా పెట్టుంటే, వచ్చిన 10 కార్ని కరెక్ట్గా మీరు సెర్చ్ చేస్తుంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు? అంటే వదిలేస్తారు ఈవీఎం సెంటర్ దోచుకునింది? ఎవరు దోచుకున్నారు? ఏంటి మీ పుట్టుక? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంత సంపాదించారు? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి? ఎక్కడ కూలి పని చేశారు నాయన మీరంతా? ఎక్కడ కూలి పని చేశారు? ఏం బిజినెస్లు చేశారు? ఎక్కడ సంపాదించారు మా జిల్లా? నిబద్ధత కలిగిన ఉమామహేశ్వరరావు గారి పైన, విలేకరుల పైన ఎలాంటి పడితే అలా అవాకులు చవాకులు పెడతారా? మీడియాని బెదిరిస్తారా? ఏం మీరు ఓడిపోతున్న అక్కస్తో మీడియా మీద దాడులు చేస్తారా? బెదిరిస్తారా? భయపెడితే మీడియా భయపడుతుందా? ఎన్ని రోజులు భయపెట్టుకుంటారు? పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారా? ఏం మీ తప్పులు రాయకూడదా? ఆధ్యాత్మిక నగరంలో యథేచ్ఛగా దోచుకోలేదా? టీడీఆర్ బాండ్ల సంగతి ఏంటి? ఏంటి అని అడుగుతున్నాం. ఈ రోడ్ల సంగతి ఏంటి? గరుడ ఫ్లైఓవర్ సంగతి ఏంటి? కొండ మీద ఏంటి? కొండ కింద ఏంటి? ఎలా పడితే అలా మీ ఇష్టం వచ్చిట్టు దోచుకుని నిజం కాదా? దాని గురించి రాస్తే బెదిరింపులు, భయపెట్టాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చెప్తారు. వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళ మీద బురద జల్లాలని చూస్తారు. ఎంతవరకు న్యాయము? తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేస్తారు, మీడియా మీద దాడి చేస్తారు, పోలీసుల మీద దాడి చేస్తారు. మీకు అడ్డం వస్తే ఎవరినైనా, ఎవరి మీదైనా దాడి చేస్తారా? అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది. 4వ తేదీన 11 గంటలకి మీరు తట్టా పుట్టా సర్దుకునేదానికి సిద్ధపడండి. మీ ఇష్టం వచ్చింది కదా అని బిహేవ్ చేస్తే ఇక్కడ ఊరు చూసుకునే వాళ్ళు లేరు. పత్రికా రంగానికి, నిజమైన జర్నలిస్టులకి తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషనర్ గారికి మా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, అదేవిధంగా గవర్నర్ గారికి లేఖ రాశారు, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నిన్న మా వల్ల రామయ్య గారు, కడకమేరల రవీంద్ర గారు గారు కలవడం జరిగింది. శాంతి భద్రతలు కల్పించండి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈసీని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎస్పీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఏదైతే మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా అక్కడ ఒక పద్ధతి ప్రకారం అన్ని పార్టీలకు మీరిచ్చిన ఏదైతే ఫామ్స్ ఉన్నాయో, ఫామ్స్ లేని ఎవరిని కూడా అక్కడ కలవ చేయకూడదు, ఎవరు రానియకూడదు, సేఫెస్ట్ ప్లేస్గా ఉండాలి, భద్రత పెంచండి. నిన్న ఎస్పీ గారు కలిసినప్పుడు ఎస్పీ గారు కూడా మేము భద్రత కల్పించాం, మీరెక్కడ అనుమానం పడాల్సిన పని లేదని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఆయన కూడా చెప్పారు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి పునరావృతం కాకూడదు, ఎటువంటి ప్రజలకు అనుమానం కలిగించే విధంగా అక్కడ ఉండకూడదని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.